हाय फ्रेंड्स, वेलकम टू मा अम्मा चेती वंट। ई रोजु विंटर स्पेशल रेसिपी टमाटा इंस्टेंट आवकाय। दींतो मी मुंदुकु वस्तुन्नानंडी। ई आवकाय मनं एप्पुडु अनुकुंटे अप्पुडु चेसुकोवच्चु। दीनिकि चाला सुलभमैनटुवंटि आवकाय इदि। दीनि चूडंडि एंत कलरफुल गा उंदो। ई चलिकालानिकि इदि पर्फेक्ट रेसिपी अंडि। ఈ చలికాలంలో దీన్ని కంపల్సరీగా మీరు తిని తీరాల్సిందే। మంచి జీర్ణశక్తి పెరుగుతుంది, రుచి కూడా బాగుంటుంది। సో దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం, రండి। దీనికి కావాల్సిన వస్తువులు ఏంటో చూద్దాం। దీనికి 1/2 కేజీ టమాటాలు, ఎర్రగా పండిన టమాటాలు 4, అలాగే 50 గ్రాములు ఆవాలు, తర్వాత ఒక చిన్న కప్పుతో సాల్ట్, తర్వాత మిరప్పొడి ఒక చిన్న కప్పు, 1 టేబుల్ స్పూన్ ఇంగువ, అలాగే 1 చిన్న కప్పుతో నూనె। నేను నువ్వులను తీసుకుంటానండి, మీరు ఏ నూనెనైనా సరే తీసుకోవచ్చు। నువ్వులు నేను ఆరోగ్యానికి మంచిది కాబట్టి నేను నువ్వులను తీసుకుంటున్నాను। ఈ టమాటా ఆవకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది। ఇందులో ఉండే ఆవాలు జీర్ణశక్తికి బాగా పనిచేస్తుంది। తర్వాత ఇది 3-4 రోజుల వరకు ఉంటుందండి, లేదు ఫ్రిజ్ లో పెట్టుకుంటే 1 వారం రోజుల వరకు దీన్ని తినొచ్చు। ఇది ఎంతో బాగుంటుంది, కంపల్సరీగా మీరందరూ కూడా చేసి చూడండి। ఈ చలికాలానికి ఈ ఆవకాయ ఎంతో మంచిది, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది। దీన్ని నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం। మొదటగా టమాటాలు ఇలా చిన్న చిన్న మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటూ రావాలి। సన్న ముక్కలుగా దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అన్ని తరిగి ఒక పక్క పెట్టుకోవాలి। ఇదిగోండి టమాటాలు తరిగి పెట్టుకున్నాము। ఇప్పుడు ఆవాలు మనం మిక్సీలో వేసి పొడి కొట్టుకుంటామండి। ఇదిగోండి ఆవాల పొడి, ఆవ పొడి రెడీ అయ్యింది। ఇంకా మనం ఆవకాయ ఎలా వేయాలో చూద్దాం, రండి। ఇప్పుడు మనం ఆవ పిండి రెడీ చేసుకుంటున్నాం చూడండి। ఈ టమాటా ఆవకాయ కావాల్సిన ఆవపిండిలో 1 స్పూన్ ఆవు పొడి, అన్ని కూడా సమానమైన కొలతల్లో తీసుకోవాలండి। అదేలాగా అదే స్పూన్ తో 1 స్పూన్ కారము, సాల్ట్ మాత్రము దాంట్లో 3/4 వంతు ముక్కల్ భాగం తీసుకోవాలి। సాల్ట్ 1 టేబుల్ స్పూన్, ఇంగువ 1/4 కలిపేలాగా కలపాలి। ఈ ఆవపొడి మొత్తాన్ని రెడీ చేసుకోవాలండి। ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని మనం టమాటాలో కలుపుతాం। ఇప్పుడు ఈ ఆవపొడి, కారపొడి, ఉప్పు కలిపిన మిశ్రమాన్ని టమాటాలో 4 పక్కల చల్లుకొని కలపాలి। ఇలా ఈ పొడిని టమాటా ముక్కల్లో చల్లుకోవాలి। చల్లుకొని ఇలా 4 పక్కల కలుపుతూ రావాలి। బాగా ప్రతి ముక్కకు మొత్తము అంటుకునేలాగా కలపాలి। తర్వాత ఇవన్నీ కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో నువ్వుల నూనె మనం తీసుకున్నాం కదా, చిన్న కప్పు నువ్వుల నూనె, ఆ నువ్వులను 4 వైపులా వేయాలి। నూనె 4 వైపులా వేస్తూ ఇప్పుడు మరొకసారి చివరిసారిగా కలపాలి। అన్ని కూడా బాగా కలపాలండి। అంతే, ఇక్కడతో మనకు టమాటా ఆవకాయ రెడీ అవుతుంది। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్। ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్।